గల్లీలో ఎవడైనా సిక్స్ కొడతాడు గ్రౌండ్లో కొట్టేవాడికే ఓ రేంజ్ ఉంటుంది ఈ డైలాగ్ గుర్తుందా ఈసారి కొడితే బాక్సాఫీస్ బౌండరీ బద్దలు కావాలంటూ సలార్ సినిమాతో జోరుమీదున్నారు ఇండియా స్టార్ ప్రభాస్ కేజీఎఫ్ మేకర్ ప్రశాంత్ దిల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమాలో ప్రభాస్ కు జోడిగా హాసన్ నటిస్తూ ఉండగా ఈ సినిమాలో నటి శ్రీయారెడ్డి కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే తాజాగా ఈ సినిమాలో శ్రీయారెడ్డి పాత్రపై ఆసక్తికర చర్చ సాగుతోంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీయారెడ్డి మాట్లాడుతూ సలార్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కేజీఎఫ్ సినిమాను నుంచి సలార్ ఉంటుంది కేజీఎఫ్ వేరు సలార్ వేరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ కోసం ఎలా అయితే ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించారో అలాగే ఈ సినిమా కోసం కూడా ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించారు అంటూ పేర్కొంది సినిమాలో ప్రభాస్ పృథ్వీరాజ్ పాత్రలు వేరే లెవెల్లో ఉంటాయని చెప్పింది ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రపంచం మాదిరిగా కాకుండా సలార్లు సరికొత్త ప్రపంచాన్ని చూడబోతున్నట్లుగా పేర్కొంది ఆ ప్రపంచంలో సృష్టించిన ప్రతి ఒక్క పాత్ర కూడా ప్రేక్షకుల మైండ్ బ్లోయింగ్ అన్నట్లుగా ఉంటుందని చెప్పింది శ్రీయారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి ఇటీవల ప్రభాస్ నటించిన ఆది సినిమా నిరాశపరిచింది అయినా కూడా భారీ ఎత్తున వసూళ్లు వస్తున్నాయి ఇదే సంవత్సరం సలార్ సినిమా రాబోతోంది వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందనే నమ్మకాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు